ఇక మనం నాగార్జున సాగర్ కి సంబంధించిన కౌంటింగ్ జరుగుతున్న తీరు అక్కడ జానారెడ్డి గారు ఓడిపోతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శిబిరం ఎలా ఉంది అనే దాని మీద ఒకసారి మా నల్గొండ రిపోర్టర్ రవి వివరాలు అందిస్తారు. రవి, నాగార్జున సాగర్ లో టిఆర్ఎస్ శిబిరం కాంగ్రెస్ శిబిరాల్లో నెలకొన్న పరిస్థితి ఏంటి? నా జానారెడ్డి గారి ఓటమి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఏమంటున్నారు? వెంకటకృష్ణ గారు, ఇప్పటికే దాదాపు 9 రౌండ్లు కూడా పూర్తయ్యాయి. 10వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 175 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇప్పటికే 8116 ఓట్లతో ఉన్నటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి భగత్ ఆధిక్యత కొంచెం తగ్గింది. 7936 ఓట్లతో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అయితే ఆధిక్యతో కొనసాగుతున్నారు. ఏదైతే గుర్రంపూడి మండలంలో మొదటగా కౌంటింగ్ ప్రక్రియ అయితే జరిగింది, అక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయన్నప్పుడు కూడా 3068 ఓట్లు. అంటే జానారెడ్డి గారు గెలిచే హోప్స్ ఇంకా ఉన్నాయా, ఇంకా అవకాశాలు ఉన్నాయా అంటున్నారు వాళ్ళు? నిడమనూరు మండలమైన అనుముల, తర్వాత లాస్ట్ జరగబోయేటటువంటి త్రిపురారం మండలం, మాడుగులపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఓట్ బ్యాంకింగ్ ఉందని కూడా వారు భావిస్తున్నారు. ఆ రౌండ్ లో తమకు ఆధిక్యత వస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే టిఆర్ఎస్ పార్టీ మాత్రం కూడా మెజార్టీ ఏమాత్రం తగ్గకుండా దాదాపు 8000 పైగా కూడా మెజార్టీ ఉండడంతో తమ గెలుపు ఖాయమని కూడా ఆ టిఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి, థ్యాంక్ యూ. రైట్, ఇక